హలో యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుశాంత్ సింగ్ మరణానికి కారణం అదేనా బాలీవుడ్ క్రేజీ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ చేసుకుని చనిపోయాడని మనందరికీ తెలిసిన విషయమే అయితే దీని వెనుక ఏ బాలీవుడ్ క్రేజీ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకోవడం ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని కలవరపెట్టింది స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్లోకి అడుగుపెట్టిన ధోని బయోపిక్ మూవీతో తన యాక్టింగ్ స్కిల్స్ పవరు చూపించాడు అయితే ఇలాంటి ఓ మంచి హీరో డిప్రెషన్తో ముంబైలోని బాంద్రాలో తన ఇంటిలో ఉరివేసుకుని చనిపోవడం ఒక్కసారిగా బాలీవుడ్ని షాక్కి గురిచేసింది తన సూసైడ్కి కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ తాను గత ఆరు నెలలుగా డిప్రెషన్తో బాధపడుతున్నాడని అతని స్నేహితులు చెప్తున్నారు సుశాంత్ సింగ్ మృతిపై కొంతమంది మానసిక నిపుణులు మాట్లాడుతూ అనేక విషయాలు చెప్తున్నారు ఎండి ఫోద్దార్ ఫౌండేషన్కి చెందిన డాక్టర్ ప్రకృతి పోద్దార్ డిప్రెషన్తో బాధపడేవారు తమలోని భావాలను పలువురికి తెలియజేయాలని లేకపోతే ఇట్లాంటి సమస్యలే వస్తాయని చెప్తున్నారు అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నవారికి మరి ఎక్కువగా ప్రెజర్ ఉంటుందంట అదేవిధంగా సుశాంత్ సింగ్ మరణానికి లాక్డౌన్ కూడా ఓ కారణమై ఉండొచ్చని చెప్తున్నారు నిపుణులు ఈ టైంలో ఒంటరిగా ఉండటం తన ఫీలింగ్స్ ని పంచుకునే వారు లేకపోవడం వంటివి కూడా కారణాలై ఉండవచ్చని చెప్తున్నారు ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వారం క్రితం సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ కూడా ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఓ బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుందంట కారణాలు ఏవైనా సుశాంత్ మనకి ఇక లేడు సూసైడ్ చేసేసుకున్నాడు ఎన్నో కారణాల వల్ల చాలామంది డిప్రెషన్గా ఫీల్ అయ్యి ఎంతో విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కానీ ఇలా చేసే బదులు ఒక్కసారి ఆలోచించడం మంచిదని చెప్తున్నారు నిపుణులు చనిపోయే ధైర్యం చేసే ముందు మన ముందు ఉన్న సమస్యలన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి వాటి గురించి ఆలోచించండి అని చెప్తున్నారు డిప్రెషన్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నప్పుడు ముందు దాని గురించి బహిరంగంగా మాట్లాడడం నేర్చుకోవాలి అంటే అంటే ఒంటరిగా ఉండకుండా ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ బాధను షేర్ చేసుకోవాలి ఒకవేళ అలా ఉన్న మన మనసుని మన కంట్రోల్లో ఉంచుకోవాలి ఇందుకోసం ఒత్తిడిగా ఉన్నప్పుడు మనసుని వేరే పనుల్లోకి మళ్ళించాలి అంటే డైవర్ట్ చేయాలన్నమాట చాలామంది లవ్ ఫెయిల్యూర్స్ చదువు ఇతర కారణాల వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు కానీ అలా చేసే ముందు మీ అందమైన జీవితాన్ని మీరే వేస్ట్ చేసుకున్నట్లుగా భావించండి బాధగా ఉన్నప్పుడు తనివి తీరా ఏడ్ చేసేయండి మీ ఫ్రెండ్స్తోని బాధను షేర్ చేసుకోండి ఆనందంగా ఉండటానికి ట్రై చేయండి మీకు ఇష్టమైన పనులను వంట చేయడం ఇట్లా మీకు పెట్స్ని పంచుకోండి ఇట్లా పెట్స్తో కూడా కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల డిప్రెషన్ నుంచి బయటపడవచ్చని నిపుణులు చెప్తున్నారు ఇలా చేయడం వల్ల మీరు ఆ సమస్యల నుంచి ఖచ్చితంగా బాధ బయటికి వచ్చేస్తారు డిప్రెషన్ అనేది చాలా తాత్కాలికం దీనికోసం మన నూరేళ్ల లైఫ్ని దూరం చేసుకోకండి ఏ సమస్య ఉన్నా సరే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్తోని మాట్లాడుకోవడం మంచిది బాధలను పంచుకోండి అంతేకాని అమూల్యమైన అందమైన జీవితాన్ని మాత్రం దూరం చేసేసుకోవద్దు ఇంకా అదే ఒత్తిడిగా అనిపిస్తే ఓసారి ఖచ్చితంగా మనకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు బోలెడంతమంది ఉంటారు మానసిక నిపుణులు ఉంటారు కదా వాళ్ళని కలవండి ఆత్మహత్యలు నివారించే సంస్థలు కూడా మన ఆలోచనలను దూరం చేసే ప్రయత్నం చేస్తాయి ఇంకా చెప్పాలి అంటే మన మొబైల్ ఫోన్లోనే గూగుల్ ఉంది కాబట్టి అట్లాంటి వాటిని సర్చ్ చేసి మన సమస్యల్ని కూడా దూరం చేసుకోవచ్చు లైఫ్ అనేది ఎంతో విలువైనది చిన్న చిన్న సమస్యలను పెద్దగా ఆలోచించేసి మన అందమైన జీవితాన్ని మాత్రం దయచేసి దూరం చేసుకోకండి చూశారు కదండి ఏది ఏమైనా మనకి సుశాంత్ సింగ్ బాలీవుడ్లో మన టాలీవుడ్కి వచ్చేసి ఉదయ్ కిరణ్ వీరిద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరి ప్రాబ్లం ఒకటే డిప్రెషన్ సో ఇట్లా డిప్రెషన్ నుంచి ఎంతమందిని చూసినా కూడా మనం బయట పడ పడట్లేదు చాలామంది ఇదే ప్రయత్నం చేస్తున్నారు సో అట్లా చేయవద్దు వెనక ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి